వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని తెలిసి వైసీపీ అడ్డదారులు తొక్కుతుందని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. విశాఖపట్నంలో టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో నిపుణులైన పలువురిని సన్మానించారు. నర్సీపట్నం నియోజకవర్గంలో 14,000 ఓట్లు గల్లంతయ్యాయని అయ్యన్న ఆరోపించారు. సీఎం జగన్ 6 నెలల్లో జైలుకెళ్లడం ఖాయమన్నారు. మంత్రులపై కూడా అయ్యన్న సెటైర్లు వేశారు. మహానుభావుడు పెట్టిన పార్టీ పార్టీ గురించి కాదు, రామారావు గారి సిద్ధాంతాల గురించి రాబోయే జనరేషన్ చెప్పవలసిన బాధ్యత ఈ రోజు మీ అందరి మీద ఉంది. అటువంటి రామారావు గారు వచ్చిన కొత్త తరం తీసుకొచ్చి ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 100కి 76% మందికి చదువుకున్న కుర్రవాళ్ళకి ఇచ్చి ఒక కొత్త రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసేది మహనీయులు. తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మక నిర్ణయాలు. నాయకులకు కూడా మదిలోకి రానటువంటి ఆలోచన చేసేది మహనీయుడు నందమూరి తారక రామారావు. నా ఒక్క నియోజకవర్గంలో 14 ఓట్లు తీశారు, 14,000. మళ్ళీ దుర్మార్గం చేస్తే రాష్ట్ర పరిస్థితి, మన పిల్లల పరిస్థితి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి అని చెప్పి మనం అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? ఫ్యాంటిప్తా నువ్వేపోయి ఎంపీ గారు ఏం చేసావు? ఫ్యాంటిపోతాడు. సురేష్ నువ్వేం చేసావు? సర్టిఫికేట్ అంటాడు. ఒక మంత్రి ఏమో అరగంట అంటాడు, ఒక మంత్రి ఏమో గంట అంటాడు. రోజా గారు నా సొగసు చూడు మావయ్య అంటే మంచి నెల. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై జగన్ తో సహా ఎవరినైనా చర్చకు సిద్ధమన్నారు. ఆయన కట్టుకున్నటువంటి పంచిన పైకి అగ్గొట్టాడు. ఇట్లా జైలు పెడతాడు ఆయనకు అలవాటు, అగ్గొట్టాడు. రెండు వైపులా పంచిన అగ్గొట్టి భుజం మీద ఉండేటువంటి కండువాన్ తీసి తలపాగా